రాము ఏమిటి? రాజబాబు, అర్ధరాత్రి ఆడదాన్ని ఉత్తురుడికిపోతున్న చలిగాలిలు చెప్పలేకపోతున్నా అది ఏమిటో అంటూ ఆశాదేవి పాడిన పాట వెనుక ఏదో విరోధి పార్టీ ఉన్నట్టనిపిస్తుంది. రాజబాబు, నాకొచ్చిన అనుమానాన్ని వెంటనే వదులుకొట్టుకుంటే తప్ప నాకు నిద్రపడదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కసారి పైకి వెళ్ళి ఆ విషయం తెలుసుకొస్తాను. ఒకవేళ నేను రాకపోయినా రాలేకపోయినా మా లడ్డూ తాతను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా ప్రమాదం జరిగిందో నిన్ను ప్రాణాలతో బతకడిపోతా. జాగ్రత్త. రాజబాబు, రాజబాబు ఇదిగో ఈ నీటి సురక్షా పంచండి. నీటి సురక్షాప ఎవరెతను ఎవడు వీడు అన్న సంగతి వీని కన్న వాళ్ళకి తెలుసు, లేదా వీని డబ్బుతో కొన్న వాళ్ళకి తెలుసు. రాజబాబు, వీడు మిమ్మల్ని చంపాలని నీటి అడుగున ఒక చిన్న కత్తితో పంచున్నాడు. ఈ నీటిలో పడగానే తుటుక్కున్న మీద పడ్డాడు. కాసేపు ఇద్దరు నీటిలోనే వాడు కిందనే పైన పైన కింద కింద పైన ఇద్దరు గుట్టు చొప్పుగా నీటిలో కుమ్మలాడుకున్నాం. ఎలాగైతేనే చిట్టి చివరకు వాడిని గట్టిగా పట్టుకుని సొరచేప నోరు సాగదీశాడు. సాగదీసి నిన్నెవరు పంపించారా నీటి దొంగ అని అడిగాను. నువ్వెప్పలేదు, నిజం చెప్పలేదు. వీణ్ణి ఇలా కాదని భుజం మీద వేసుకుని తీసుకొస్తుంటే నా సామిరంగా ఎక్కడి నుంచి తీశాడో ఒక చిన్న మాత్ర చేసి బల్లి పురుగు మిగిలినట్టు పట్టుకుని మింగేశాడు, లొట్టుకుని తెచ్చాడు. దొంగ నాకు క్వాట్ వద్దని చచ్చిపోయాడు. అదే విషయం రాజబాబు. అయితే ఇదంతా ఎవరి పన్నాగం అయి ఉంటుంది? ఈ పార్టీ ఇక్కడ పెట్టి మిమ్మల్ని ఆహ్వానించిన ఆశాదేవి గారే చెప్పాలి. మరుక్షణంలోనే పోగొట్టుకున్నాను. అది నిజంగా నా దురదృష్టం. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. కానీ నాదొక్క కోరిక.